హలో గాయస్, నమస్తే అందరికి. నేను మీ చందు. ఈరోజు నేను హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చా. సో అది నేను ఎన్నోసార్లు ఇక్కడ నుంచి వెళ్ళా, కానీ ఎప్పుడు ఇడికి రావాలనుకున్నా కుదరలేదు. అండ్ మేబీ మనకు ఎప్పుడు ఏడికెళ్ళాలో టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడే మనం ఏడికెళ్ళాలన్నా అది రాసి పెట్టుంటానుగా. సో ఈరోజు ఒక ఫంక్షన్ ఉండే, మనకు తెలిసిన వాళ్ళది, మూవీ వాళ్ళది. సో ఒక దావత్ వేస్తుంటే రండి అంటే వెళ్ళా. సో చూడండి, ఇదే పెద్దమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ చాలా వరకు వెహికల్స్ పూజ చేస్తారు, అది మనందరికీ తెలుసు. ఎవరికన్నా హైదరాబాద్లో కొత్త బండి కొంటే పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకొని వస్తారు, ఇది అందరికీ మ్యాక్సిమం తెలుసు. సో పెద్దమ్మ తల్లి టెంపుల్ చాలా విశాలంగా, చాలా పెద్దగా ఉంటుంది. చాలా వరకు ఇక్కడ మొక్కుబడులతో వచ్చి మంచి ఒక యాటను కోసి దావతులు చేస్తుంటారు. మనకు చాలా వరకు సినిమా వాళ్ళైనా, బయట వాళ్ళైనా, పొలిటికల్ వాళ్ళైనా ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకోవాలంటే పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి వస్తారు. అండ్ ఈరోజు ఈ ఫంక్షన్కి మా సినిమా వాళ్ళది కాబట్టి మా జబర్దస్త్ నవీన్ అన్న వీళ్ళందరూ కలిశారు. అండ్ మా విజయ్ భాస్కర్ అన్న, నవీన్ అన్న ఇద్దరు ఒకటే కాడ, అసలు అనుకోకుండా కలవడం చాలా సడన్ సర్ప్రైజ్ అనిపించింది. అండ్ మేము విజయ్ అన్న నేను చాలా రెగ్యులర్గా మంచి క్లోజ్గా తిరుగుతుంటాం. అన్న నన్ను ప్రతి ఆఫీస్కి తీసుకెళ్తుంటాడు, చాలా ఎంకరేజ్ చేస్తుంటాడు. సో ఈరోజు నవీన్ అన్న కూడా కలిసిండు. నవీన్ అన్న కలవడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఎప్పుడో కలుద్దాం అనుకున్నాం, బట్ అన్ఎక్స్పెక్ట్లీ ఇక్కడ కలిసాం. సో ఒకసారి మా మాటలు వినండి. పెద్దమ్మ గుడికి వస్తే అన్ఎక్స్పెక్ట్ గా మా నవీన్ అన్న కలిసిండు. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు, ఎలా ఉన్నావు? కలవడం చాలా ఆనందంగా ఉంది నాకు కూడా. ఎప్పుడో కలుద్దాం అనుకుని అసలు అన్ఎక్స్పెక్ట్. సో ఇది మన ఛానల్ అన్న, వీడియోలు చేస్తుంటా. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. సినిమా నాది సీతారాంపురం. ఓ సీతారాంపురం చేసావా? నేను సెకండ్ డే చేసా అన్న. గాయ్స్, ఇక మనం ఇట్లా దావతులు చేసుకోవాలనుకుంటే ఇట్లా షెడ్లు ఉంటాయి, రేకుల షెడ్లు. మనం అక్కడ మంచిగా వంట చేసుకోనికి అన్ని సౌకర్యాలు, వాటర్ ప్లేస్ అన్ని మంచిగా ఉంటాయి. ఇవాళ ఏందో తెలియదు కానీ అసలు ఫుల్ దావతులు అయినాయి. ఎక్కడ ఎవరు దావతకారు, ఎవరెవరు తింటారో కూడా తెలియట్లేదు. అంత ఫుల్ క్రౌడ్ అయితే అసలు మామూలుగా లేదు, ఫుల్ క్రౌడ్తో నిండిపోయింది. అండ్ ఇక్కడ మీరు టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్లా కాయిన్ నిలబెట్టడం అనేది ఇక్కడ చాలా నమ్ముతారు. అండ్ నిజంగా చెప్తున్నా, నేనైతే అసలు ఒక గంట సేపు తల్లానా, కానీ మా తర్వాత మా ఫాదర్ ఒక మాట అన్నాడు, అరే నువ్వు మనస్ఫూర్తిగా కోరుకొని నిలబెట్టరా అప్పుడు చూడు అన్నారు. నేను నిజంగా మళ్ళా మనస్ఫూర్తిగా ఇట్లా మొక్కుకొని నిలబెట్టిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నిలబడింది, ఇది మాత్రం నిజం గాయస్. సో గాయస్ మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. నేను మాత్రం ఫస్ట్ నమ్మలేదు, కానీ తర్వాత కాయిన్ మంచి మొక్కున్న తర్వాత నిలబడ్డది. సో ఇది గాయస్, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.